हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रांस लो चरित्र पूर्व गोड़ पेंटिंग लतो ओक गृह तव्वकंलो दोरिकिन शंखम अत्यंत पुरातनमैन समुद्र शेल परिकरंगा भाविस्तुन्नारु मरियु इदि इप्पटिकि पनि चेस्तुंदि। पेद्द शंखम आकारंलो उन्न पेंकुलु इप्पटिकि पसिफिक मरियु కరేబియన్ లోని వివిధ ప్రాంతాల్లో సంగీత వాయిద్యాలుగా పనిచేస్తున్నప్పటికీ పోలియోలిథిక్లో వాటి ఉపయోగం ఎప్పుడూ స్థాపించబడలేదు। ఐరోపాలో ఇప్పటివరకు కనుగొనబడిన పురాతన శంఖం కొమ్ము నుండి శాస్త్రవేత్తలు మొదటిసారిగా ధ్వనిని ఉత్పత్తి చేశారు। 18,000 సంవత్సరాల క్రితం నాటి ఈ వస్తువు ఫ్రెంచ్ ఫైరనిస్ పర్వత శ్రేణిలోని మోర్సలాస్ యొక్క పెయింటెడ్ గుహలో కనుగొనబడింది। నైరుతి ఫ్రాన్స్లోని టౌలాస్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ సేకరణలో సంవత్సరాలుగా గుర్తించబడిన ఒక దాచిన నిధి చివరకు దాని రహస్యాలను విడిచిపెట్టింది। 1931లో ఫైరనిస్లోని మోర్సలాస్ పెయింటెడ్ గుహ ప్రవేశ ద్వారం వద్ద కనుగొనబడినప్పుడు వాటర్ పిట్టర్గా వర్ణించబడిన 30 సెంటీమీటర్ల పొడవున్న శెలి యొక్క నిజమైన ఉద్దేశ పురావస్తు శాస్త్రవేత్తలచే బహిర్గతమైంది। దీని ఫలితాలు సైన్స్ 1 జర్నల్లో ప్రచురించబడ్డాయి। పాలియోలిథిక్ జనాభాకు సంగీతం సంస్కృతి ఉందని అనేక దశాబ్దాలుగా అంగీకరించబడింది। తెలిపిన పురాతన గాలి వాయిద్యాలు రాబందు ఎముకల నుండి తయారైన వైనుగులు ఫ్రెంచ్ బ్రాస్కో దేశంలో ఇస్ట్రీట్ గుహలో కనుగొనబడిన 1 35,000 సంవత్సరాల పురాతనమైన మరొకటి నైరోతి జర్మనీలోని హోవ్లే ఫెల్స్ నుండి 40,000 సంవత్సరాల క్రితం నాటిది। స్ట్రాటిగ్రాఫిక్ పొరలలో కనిపించే వస్తువులను జాబితా చేసే మధ్యలో ఉన్నాను। మ్యూజియం యొక్క చరిత్రపూర్వ సేకరణల అధిపతి నాకు ఒక షెల్ చూపించి, మీరు దీని నుండి ఒక మనోహరమైన శబ్దాన్ని పొందగలని మీకు తెలుసా? ఇది ఒక సంగీత వాయిద్యం అయి ఉండాలి, మరియు నా సహోద్యోగి షెల్ పైభాగంలోకి ఇస్తున్నారు అందరం, ప్రమాదవశాత్తు అక్కడకు చేరుకోలేదు। శంఖం యొక్క లోతైన పరిశీలనలో మార్సలాస్లోని మగ్డాలేనియన్ మానవులు దీనిలో ఎరోఫోన్గా మార్చడానికి స్వీకరించారని తెలిపింది। మరో మాటలో చెప్పాలంటే గాలి పరికరం, ఇటువంటి పెంకులు చాలా కఠినమైనవి మరియు నమూనా నుండి కొన లేదా పైభాగం అనుకోకుండా వేరు చేయబడినడానికి మార్గం లేదని నిపుణులు నాకు చెప్పారు। గుహ గోడలపై గీసిన బైషన్ మాదిరిగానే ఎపర్చర్ లోపల కనిపించే ఎర్రటి చుక్కల జాడలు ఈ వాయిద్యాన్ని ఆచార ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉపయోగించినట్లు సూచిస్తున్నాయి అని కసెర్హో అభిప్రాయపడ్డారు। మార్క్వెసాస్ ద్వీపాలు మరియు జపాన్ యొక్క గొప్పగా అలంకరించిన శంఖం కొన్ని నిర్దిష్ట కర్మలతో పాటు ఆడబడింది। ఏదేమైనా ఫ్రిట్జ్ ఒక విషయం ఖచ్చితంగా చెప్పాడు, శంఖం మరియు గుహ దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి, మరి విడిగా పరిగణించలేము। 3D ప్రింటింగ్కు ధన్యవాదాలు, శంఖం యొక్క ఖచ్చితమైన కాపీని తయారు చేయడం సాధ్యమైన నిరూపించబడింది। ఇది పరిశోధకులకు దాని ధ్వని అవకాశాలను అన్వేషించడం కొనసాగించడమే కాకుండా సుమారు 18,000 సంవత్సరాల క్రితం మొదటిసారి సంగీత వాయిద్యంగా మారిన ఫైరనియన్ గుహలో మరోసారి ప్రతిధ్వనించడానికి వీలు కల్పిస్తుంది। చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।